భద్రాద్రి జిల్లా భద్రాచలంలో ఓ గర్భిణి ఆటోలో ప్రసవించింది. భద్రాచలంలోని చెప్ట దిగువ ఏరియాకి చెందిన సంధ్య అనే గర్భిణి ప్రసవ నొప్పులు రావడంతో అత్యవసర పరిస్థితుల్లో రాత్రి 12 గంటల సమయంలో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి ఆటోలో వెళ్లారు. గర్భిణిని ఆసుపత్రిలో చేర్చుకునే ప్రసవం చేయాలని కోరగా అక్కడి సిబ్బంది ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్లు ఎవరూ లేరు, కొత్తగూడెం తీసుకువెళ్లాలని తెలిపారు. అప్పటికే గర్భిణికి నొప్పులు ఎక్కువ కావడంతో భద్రాచలం ఆసుపత్రిలోనే చికిత్స అందించాలని కుటుంబ సభ్యులు కోరినప్పటికీ ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో రాత్రి 1 గంట సమయంలో గర్భిణికి ఆటోలోనే ప్రసవం జరిగింది. ప్రసవం జరిగిన తర్వాత ఆసుపత్రి సిబ్బంది తల్లి బిడ్డను ఆసుపత్రిలో చేర్చుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చాలా రోజులుగా వైద్యులు ఎవరూ వారి సమయాల్లో విధులకు హాజరు కాకపోవడం వల్ల రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆరోపించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రాత్రి సుమారు 1 గంట సమయంలో ఒక గర్భిణి స్త్రీ నొప్పులతోటి వర్షంలో నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్తుంటే నేను ఆ సమయంలో కొంచెం బయటికి తీసుకొని ఆసుపత్రికి ఏరియా ఆసుపత్రిని తీసుకొస్తే ఆ టైంలో డ్యూటీ డాక్టర్ ఎవరు లేరని చెప్పి అప్పటికే ప్రసవానికి రెడీగా ఉన్నారు ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి చికిత్స చేస్తానికి కూడా ఎవరు లేరు. లేనందు వలన చాలా ఇబ్బందికి గురయ్యి ఆటోలోనే ఆ అమ్మాయి ప్రసవించినది. తర్వాత నేను తీసుకెళ్లి లోపల అడ్మిట్ చేసి తర్వాత బేబీని అంతా క్లీన్ చేసి పెట్టాము. కానీ అలాగా ఆ టైంలో ఒక ఆడ మనిషికి కూడా అర్ధరాత్రి తనకి కూడా ఇది లేదు ఏరియా.